ఈ నెల 3వ తేదీన అదృశ్యమైన అంబేద్కర్ నగర్కు చెందిన మౌళిక అనే విద్యార్థిని శవమై తేలింది. నెహ్రూ నగర్ డ్రైన్లో మౌళిక మృతదేహాన్ని ఈరోజు గుర్తించారు. అంబేద్కర్ నగర్కు చెందిన మౌళిక అనే విద్యార్థిని అదృశ్య మిస్టరీ కేసు వీడింది. ఈ నెల 3వ తేదీన స్కూల్కు బయలుదేరిన మౌళిక తిరిగి ఇంటికి రాలేదు. విద్యార్థిని అదృశ్యంపై పాతగుంటూరు పిఎస్లో కేసు కూడా నమోదు చేశారు. ఇంతలో మౌళిక సోమవారం నెహ్రూ నగర్లోని ఒక డ్రైన్లో శవమై కనిపించింది. విద్యార్థినికి సంబంధించిన సైకిల్ని అమ్మేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. పోలీసులు చాకచక్యంగా అతన్ని విచారించగా డ్రైన్లో ఒక శవం ఉందని, ఆ పక్కనే సైకిల్ ఉండగా తాను తీసుకొచ్చి అమ్మకానికి పెట్టానని తెలిపాడు. దీంతో హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని డ్రైన్లో ఉన్న మృతదేహం విద్యార్థిని మౌళికదేనని నిర్ధారించారు. ఈ సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని శవమై కనిపించిన తమ బిడ్డను చూసుకుని బోరను విలపించారు. స్కూల్లో వేధింపుల కారణంగానే ఆ విద్యార్థిని మరణించినట్లు మౌళిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దర్యాప్తు అనంతరం మౌళిక మరణానికి గల కారణాలు గుర్తించి దోషులైన వారిని శిక్షిస్తామని అరండాలపేట సిఐ అళహరి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ హిందూ కళాశాల కూడలిలో తలపెట్టిన సమైక్య దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు వివిఐటి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు దీక్షల్లో పాల్గొన్నారు. ఆర్టికల్ 371Dని సవరించకుండా రాష్ట్ర విభజనను చేపట్టడం అర్ధరహితమని ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ చైర్మన్ శశిగిరిరావు అన్నారు. హిందూ కళాశాల కూడలిలో వివిఐటి విద్యార్థులు అధ్యాపకులు చేపట్టిన రిలే దీక్షా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనకు రాజ్యాంగబద్ధ ప్రక్రియలను అవలంబించడంలో కేంద్రం విఫలమైందన్నారు. కేంద్రం చర్యపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని శేషగిరిరావు హెచ్చరించారు. గాంధేయ విధానంలో ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాము, కానీ కొంతమంది అసాంఘిక శక్తులు కొన్ని అసాంఘికమైనటువంటి చర్యల ద్వారా ఈ ఉద్యమానికి నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలిసి దానికి చాలా చింతిస్తున్నాము. మేము విద్యావంతులుగా అందరికీ ఆదర్శవంతంగా ఉండే విధంగా ఈ ఉద్యమాన్ని ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే మా లక్ష్యం ఒక్కటే, సమైక్యాంధ్ర సాధనే. ఆంధ్రాన్ని సమైక్యంగా ఉంచడం ద్వారానే ఎవరికీ నష్టం జరగకుండా. రాష్ట్ర విభజనపై కళాకారులు కన్నెర్ర చేశారు. తెలుగు తల్లి కడుపు కోతను నిరసిస్తూ పొట్టిశ్రాముల విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆటపాటలతో సమైక్యవాదాన్ని చాటి చెప్పారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువైన తెలుగు తల్లిని నిలువున చేల్చడం దుర్మార్గమని గుంటూరు సంగీత విభావరి కళాకారుల సంఘం పేర్కొంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ కళాకారులు సోమవారం పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆట పాట ఈలలతో సాగిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ అందరి ఐక్యతను కళాకారులు కాంక్షిస్తున్నారన్నారు. తెలుగు వారిని విడదీయవద్దని హితవు పలికారు. ఈ రోజు మనం ఇలా రోడ్ల మీద ఉండడానికి కారణం మనమే. మనం ఎన్నుకున్న నేతలే, మన చేతి రాతలే, మన నుదుటి గీతలే మనల్ని ఇలా ఈ రోడ్ల మీద ఇవాళ ఈ రోజు మనల్ని రోడ్ల మీద నించోబెట్టాయి. దయచేసి ఎవ్వరూ అన్యదా భావించకుండా ప్రతి ఒక్కరూ ఈ సమైక్యాంధ్రకి మద్దతునిచ్చి మమ్మల్ని మన రాష్ట్రాన్ని. రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ కళాకారులు సంగీత వైభావరి నిర్వహించారు. పొట్టి శ్రీరాములు సమైక్య దీక్షా శిబిరంలో 12 గంటల పాటు సాగిన కళా నీరాజనం ఆహుతులను ఆలోచింపచేసింది. రాష్ట్ర విభజనపై కళాకారులు గడం విప్పారు. తమ కవిత గానామృతంతో సమైక్యవాణిని వినిపించారు. దేశభక్తి సమైక్యతను ప్రేరేపించే ఉత్తేజపూరిత పాటలు పాడి ఆహుతులను అలరించారు. గుంటూరు సంగీత విభావరి కళాకారుల సంఘ ఆధ్వర్యాన పొట్టి శ్రీరాములు విగ్రహ సమైక్య దీక్షా శిబిరంలో ఆర్కెస్ట్రా జరిగింది. 12 గంటల సమైక్య కళా నీరాజనం పేరుతో సాగిన ఆటా పాట కార్యక్రమం సమైక్యవాదులను ఉత్తేజపరిచింది. తెలుగు తల్లి గొప్పదనాన్ని, ఐక్యతను తమ కళాత్మక ప్రదర్శన గానామృతంతో కళాకారులు రమణీయంగా చాటి చెప్పారు. మే
సమిష్టి కృషిగా సమైక్యాంధ్రి రావాలని కోరుకుంటూ ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము. అందరూ కూడా గుంటూరు ప్రజలంతా కూడా సమైక్యాంధ్రి వచ్చే వరకు ఉద్యమాలు జరిపి మన ఆంధ్రప్రదేశ్ మనం కాపాడుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడుతోంది. సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ దీక్షలు కొనసాగిస్తున్నారు. బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దీక్షలు చేపట్టారు. సీమాంధ్ర ప్రజలు 70 రోజులుగా ఇబ్బందులు పడుతున్నా, జీతాలు రాకున్నా, ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొంటున్నా కాంగ్రెస్ అధిష్టానం కనీసం పట్టించుకోకపోవడం దారుణమని బీడబ్ల్యూఏ నేత తిరుపతయ్య ఆరోపించారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గార్డెన్స్ సెంటర్లో దీక్షలు చేపట్టారు. ప్రజల గోడును ఆలకించని ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోతాయని తిరుపతయ్య మండిపడ్డారు. ఒక పద్ధతి లేకుండా సంస్కారహీనంగా విడగొట్టాన్ని మేము బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయంలో పూర్తి బాధ్యత మన కేంద్ర మంత్రులు, మన పార్లమెంట్ సభ్యుల మీదే ఉంది. వీళ్ళు సరిగా అక్కడ వీళ్ళ మన యొక్క వాదనని వినిపించకుండా వీళ్ళ యొక్క అవసరాల కోసం, వీళ్ళ యొక్క స్వార్థం కోసం, వ్యాపార ఉద్దేశంతో వీళ్ళు చేసినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది చాలా దారుణం. ఇదిలా ఉంటే దీక్షా శిబిరం వద్ద సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోరుతూ చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపచేశాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం ఈరోజు నగరంలో వినూత్న ర్యాలీ నిర్వహించింది. డప్పులు తప్పెట్లు మోగిస్తూ సోనియాగాంధీపై నిప్పులు చెరిగారు. తన బిడ్డ సుఖం కోసం కోట్లాది సీమాంధ్రుల కడుపు కోతకు సోనియా బరితెగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగ నేత కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ తూర్పు కన్వీనర్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి మహిళలు పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ సాగించారు. డప్పులు తప్పెట్లు మోగిస్తూ సోనియాపై దుమ్మెత్తి పోశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సోనియా ఇప్పటికైనా స్వార్థం మాని సమైక్యతకు కట్టుబడాలన్నారు. ఈ రోజు ఏముంది, అందరం కూడా అందరం కలిసి ఈరోజు మరి సమైక్యాన్ని సాధించుకోవడం కోసము మేమందరం మహిళలు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ఇలా కష్టపడాల్సి వచ్చింది. మా జీవితాలని మమ్మల్ని అన్యాయం చేసింది సోనియా గాంధీ. మరి రెండు మా రాష్ట్రాలు రెండు ముక్కలు చేసి తన కొడుకుని ప్రధానమంత్రిని చేసుకుంటాకి ఎంత కడుపు కాలిపోతుందంటే మాకు అంత బాధ కలుగుతుంది. ఇది ఆమెకి స్వభావం కాదు, అది విఠల బొమ్మ. ఎక్కడి నుంచి వచ్చిన విఠల బొమ్మ. మా జీవితాలతో ఆడుకుంటూ మా కడుపు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అర్బన్ ఎస్పీ రమణ కుమార్ నిర్వహించిన గ్రీవెన్స్ డేకు మంచి స్పందన వచ్చింది. పలు వ్యక్తిగత ఆస్తి వివాదాలు, ట్రాఫిక్ తదితర సమస్యలను బాధితులు అర్బన్ ఎస్పీకి విన్నవించారు. బాధితుల సమస్యలను విన్న రమణ కుమార్ పరిష్కారానికి ఆదేశించారు. అదేవిధంగా వారి సమస్యల్ని బాధితులు మీడియాకు కూడా వివరించారు. ప్రజలు ట్రాఫిక్, ఎయిర్ పొల్యూషన్ వలన విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. చాలా పోలీస్ స్టేషన్ల వద్ద, చాలా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యల వలన నిత్యం ప్రజలు కష్టపడుతున్నారు. దీనివల్ల తీవ్ర అనారోగ్యానికి, మానసిక వేదనకి గురవుతున్నారు. ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ లేకుండా జీవించడం ప్రతి మానవుని హక్కు. దయచేసి గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయవలసిందిగా ఈరోజు అర్బన్ ఎస్పీ గారిని కలిసి సృష్టి ఫౌండేషన్ వినతి పత్రం ఇచ్చింది. కృష్ణనగర్లో స్థలం ఇచ్చారు. ఇప్పుడు ఎవరో ఒకరంట ఇప్పుడు మాదని అంటున్నారంట. కృష్ణనగర్ 727 గజాలుగా ఎవరో తీసుకొని ఇల్లు చల్లా శ్రీనివాసరావు అంటయ్యా వాళ్ళు మాది ఎప్పుడో రాసిచ్చారు మా అన్నయ్యోళ్ళు. మేము పట్టించుకోవాలి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ కారు మెకానిక్ అసోసియేషన్ సభ్యులు కదం తొక్కారు. ఆటో నగర్ నుంచి పొట్టి శ్రీరాముల విగ్రహం వరకు భారీ ర్యాలీ, మానవహారం జరిపారు. అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రాన్ని విభజించి తమ జీవితాలను అంధకారం చేయవద్దని చిన్నకారు మెకానిక్ అసోసియేషన్ హితవు పలికింది. అసోసియేషన్ ఆధ్వర్యాన చిన్నకారు మెకానిక్లు, పెయింటర్లు, థింకర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇతర కార్మికులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పులు తప్పెట మోతల మధ్య ఆటాపాటా సాగించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్ మెకానిక్ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సోనియాగాంధీ తక్షణమే సిద్ధం కావాలన్నారు.
అప్పటి వరకు ఆందోళన సాగిస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసి ప్రతి మోటో ఫీలోకి, ప్రతి ఉద్యోగులకి, ప్రతి వర్కర్లకి టోటల్ గా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన సోనియా గాంధీని ఈ ఆంధ్ర ఉన్న తెలుగు జాతి వాళ్ళు ఎవరు సహించరని నేను చెప్తున్నాను. మనుషులంతా ఒకటే. మీరు దయచేసి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే రోజు రోజు మీకు ఫలితము చూస్తూ ఉంటారు. మీరు ప్రముఖ పారిశ్రామికవేత్త మిట్టపల్లి ఉమామహేశ్వరరావు రాష్ట్రీయ వికాస్ శిరోమణి అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీ అకాడమీ ఈ అవార్డును నిన్న ఆయనకు అందజేసింది. పొగాకు స్పిన్నింగ్ పరిశ్రమల్లో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మిట్టపల్లి ఉమామహేశ్వరరావుకు రాష్ట్రీయ వికాస్ శిరోమణి అవార్డును అందజేశారు. ఢిల్లీ తెలుగు అకాడమీ చైర్మన్ డాక్టర్ మోహన్ కందా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉమామహేశ్వరరావుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రమణలు అవార్డును అందజేసి సత్కరించారు. మరికొన్ని వార్తా విశేషాలను చూసే ముందు మరొక షార్ట్ బ్రేక్.